ముందుగా లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ప్రేమలో ప్రేమని పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ, కనిపించే దైవం అమ్మ, తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. మదర్స్ డే సందర్భంగా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ భాషకు అందని భావం, త్యాగం, ప్రేమ, జాలి, దయ అన్నీ కలిస్తేనే అమ్మ. ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేము. అమ్మకు ప్రత్యామ్నాయ పదం లేదు. అమ్మ ఉన్న చోట అదృష్టం తప్ప మరి ఇంకా ఏదీ ఉండదు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా ఆ అమ్మ కడుపునే జన్మించాడు. అంత గొప్పది అమ్మ. ఇక అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మను ఎంత పొగిడినా కూడా తక్కువనే అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా తన పిల్లల భవిష్యత్తుకై పోరాడుతూ ముందుకు సాగుతుంది అమ్మ. అమ్మ ప్రేమ ఎన్నటికీ చెరగని మధురానుభావం. అమ్మతో బంధం ఎన్నటికీ చెక్కు చెదరదు. అదే అమ్మ ప్రేమలో ఉన్న కమ్మదనం, గొప్పతనం. మాతృమూర్తి మాధుర్యాన్ని తెలిపే మదర్స్ డే సందర్భంగా అమ్మకు వందనం. ఎన్నికల నియమ నిబంధనలు దొంగలు తొక్కుతూ పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు రెచ్చిపోతున్నా చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఓటర్లపై లేనిపోని ఆంక్షలను అమలు చేస్తున్న ఎన్నికల అధికారులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించని రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తున్న ఎన్నికల సిబ్బందితో పాటు ఎన్నికల అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సందర్భంలో అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించాల్సి ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మాత్రం ఈ నిబంధన పాటించడం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నిబంధనలు పక్కాగా అమలు చేసిన ఎన్నికల అధికారులు పరిషత్ ఎన్నికల్లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి 5 మాత్రమే అనుమతి ఉన్న చాలా చోట్ల పదుల సంఖ్యలో వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చేస్తున్నట్లుగా ఉండిపోయారు. నిజామాబాద్ జిల్లాలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను 3 నిర్వహిస్తున్న అధికారులు కొన్ని చోట్ల ఈసీ నిబంధనలను పక్కాగా అమలు చేసినా చాలా చోట్ల అధికారులు నిబంధనలను అతిక్రమించారు. ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు నిబంధనలను పాటించకపోవడంతో పలు పార్టీల అభ్యర్థులతో పాటు నాయకులు రెచ్చిపోయారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలను, అభ్యర్థులను అదుపులో ఉంచే విధంగా ఎన్నికల నియమావళి ఉన్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అధికార విపక్ష పార్టీల అభ్యర్థులు పదవులను దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన ఈసీ కళ్ళు మూసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పక్కాగా అమలు చేసిన ఎన్నికల నియమాలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అమలు చేయకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేస్తూ ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాల్సిన ఎన్నికల కమిషన్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఆలయాలు, ప్రార్థనా స్థలాలను ప్రచారానికి వాడుకోవడం ప్రజా ప్రతినిధి చట్టం ప్రకారం నేరంగా గుర్తించాల్సిన అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోవడం నిజామాబాద్ ఎన్నికల అధికారులకు చెల్లింది. ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమిస్తే గుర్తించి చర్యలు చేపట్టాల్సిన ప్రత్యేక అధికారుల బృందాలు తమకేమీ పట్టనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మతపరమైన ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చేయకూడదు అన్న నిబంధన ఉన్నా నిబంధనలను పాటించకుండా ఏకంగా ఇందల్వాయి మండలంలోని ఓ దేవాలయంలో అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రచారం జరుపుకున్నా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు వారిపై చర్యలు చేపట్టకపోవడం విశేషం. పరిషత్ ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఆనవాళ్లు ప్రసార మాధ్యమాల్లో, పలు వార్తా పత్రికలలో కళ్లకు కట్టినట్లు కనబడుతున్న ఎన్నికల అధికారులు వాటిపై దృష్టి పెట్టకపోవడంపై ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా పరిశీలకులుగా ఐపీఎస్ అధికారిని అభిలాష్ బిష్టును నియమించిన సంబంధిత అధికారి సైతం ఎన్నికల నియమావళిని పక్కాగా అమలుపరచకపోవడం చూస్తుంటే అసలు ఎన్నికల నియమావళి ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 3 జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచార ఘట్టానికి నేటితో తెరపడింది. మొదటి 2 విడతల్లో ఎన్నికలను ప్రశాంతంగా ముగించిన అధికారులు చివరి దశ ఎన్నికలపై దృష్టి సారించారు.
ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. చివరి దశ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగిసింది. జిల్లాలో మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలకు ఏర్పాటు చేసిన అధికారులు ఈ నెల 6న మొదటి విడత ఎన్నికలు నిర్వహించారు. అనంతరం 10వ తేదీన రెండవ విడత ఎన్నికలను ముగించారు. మిగిలిన 3వ విడత ఎన్నికలను ఈ నెల 14న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో రేపు ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందించనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించి మరుసటి రోజు మంగళవారం ఎన్నికలను నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో జరిగే ఎన్నికలతో జిల్లాలోని జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్నాయి. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు తమను గెలిపించాలని చివరి ప్రయత్నంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రేపు విడుదల కానున్న 10వ తరగతి పరీక్షా ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూరిత వాతావరణం ఏర్పరచుకుని వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి మార్గాలను సూచించాలని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని, వైఫల్యాలు పొందితే బాధపడుతూ కుంగిపోకుండా పట్టుదలతో కృషి చేసి విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే లక్ష్య సాధన సులువు అవుతుందని ఆయన అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా మళ్లీ ప్రయత్నించి తమ లక్ష్య సాధనలో ముందుకు పయనించి తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు వెంకటేష్, ఎస్ఎంసి చైర్మన్ విఠల్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎడపల్లి తెలుగు మీడియం పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రిజల్ట్స్ పైన, తర్వాత కెరీర్ గైడెన్స్ పైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో రిజల్ట్స్ యొక్క ప్రభావము పిల్లలపైన, తర్వాత తల్లిదండ్రులపైన ఎలా ఉంటుంది, మరి వాళ్ళు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనవుతారు, మరి మానసిక ఒత్తిడికి లోన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వాటిపైన వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరి విద్యార్థులు తల్లిదండ్రులు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, మానసిక ఒత్తిడికి లోన్ కాకుండా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పిల్లలు కూడా ఏంటంటే తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని నడుచుకోవాలి, తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తే ఎలాంటి మానసిక ఒత్తిడికి లోన్ కాకుండా ఉంటారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన టిచ్చుపల్లిలోని సీఎంసీని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ లకు ఉన్న సీలను జాగ్రత్తగా గమనిస్తున్నారని సిబ్బందిని ఆదేశించారు. భవనంలోకి వచ్చే విజిటర్స్ పూర్తి వివరాలను తప్పకుండా రిజిస్టర్ లో నమోదు చేయించాలని సూచించారు. కలెక్టర్ రామ్మోహన్ రావు టిచ్చుపల్లిలోని సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించారు. కళాశాలలో పర్యటించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను, భద్రపరిచిన రూమ్లను, వాటికి వేసిన సీళ్లను పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందిని, అందుబాటులో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిటర్స్ రిజిస్టర్ లో పర్యటించిన వారి వివరాలను పరిశీలించారు. రిజిస్టర్ లో తాను పర్యటించిన వివరాలను సైతం కలెక్టర్ నమోదు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించాలని, ఇతరులను అనుమతించకూడదని ఆదేశించారు. సెల్ ఫోన్లను వెంట తీసుకువెళ్లవద్దని ముందే చెప్పాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ లకు ఉన్న సీళ్లను జాగ్రత్తగా గమనిస్తున్నారని, భవనంలో ముందస్తు అనుమతి గుర్తింపు కార్డు ఉన్నవారు
వారు ఎవరెవరు వస్తున్నారో వారి వివరాలను తప్పకుండా రిజిస్టర్లో నమోదు చేయించాలని సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులో ఏర్పడ్డ సాంకేతిక కారణాలతో బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నిజామాబాద్ నుండి భైన్సా వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాన్కంపేట వద్దకు రాగానే బస్సు మెయిన్ కట్ట విరగడంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది. నిజామాబాద్ నుండి 55 మంది ప్రయాణికులతో భైన్సా వెళ్తున్న EP 29Z 1918 నెంబర్ గల నిజామాబాద్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జాన్కంపేట గ్రామంలో గల కొత్త బస్టాండ్ వద్దకు రాగానే స్ప్రింగ్ మెయిన్ పట్టీలు విరిగాయి. దీంతో అదుపు తప్పిన బస్సు రోడ్డుపై గల డివైడర్ ను ఢీకొట్టి డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది. డివైడర్ పై నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ మార్గంలో ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు కండక్టర్ ప్రయాణికులందరినీ మరో బస్సు గమ్యస్థానాలకు పంపించారు. జాన్కపేట బస్ స్టాండ్ దాటిన తర్వాత బైసా వెళ్తుండగా మెయిన్ పట్టి ఇరగడం వల్ల డివైడర్ ఎక్కింది. బస్సు ప్యాసింజర్కి ఎవరికి ఏం గాయాలు కాలేదు. సురక్షితంగా వేరే బస్సులో వాళ్ళ ప్యాసింజర్ వారి గమ్యస్థానం చేర్చడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వ నియంత పాలనకు చరణ గీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే ఎడల లక్ష్మీనారాయణ ఓటర్లకు పిలుపునిచ్చారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం చివరి రోజుల భాగంగా ఆలూరు గ్రామంలో బీజేపీ అభ్యర్థులు నిర్వహించిన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ఎన్నెల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలన రాక్షస పాలన తయారైందని ఎన్నెల ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదన్నారు. పరిషత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. ఓటర్లు తమ ఓటు ద్వారా కుటుంబ పాలన ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.